ప్రస్తుతం అన్లాక్ 5.0 నడుస్తోంది దేశవ్యాప్తంగా. అంటే ఈ అన్లాక్ 5.0లో కొన్ని నిబంధనలు, అలాగే ఈ అన్లాక్ 5.0 సమయంలో కొన్న లాక్డౌన్కు సంబంధించిన కొన్ని ఆంక్షలు. ప్రధానంగా చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి కొన్ని మార్గదర్శకాలు ఈ లాక్డౌన్ 5.0లో ఖచ్చితంగా, అన్లాక్ 5.0లో కొన్ని నిబంధనలు అయితే ఖచ్చితంగా అందరూ పాటించాలి. అయితే ఇవి ప్రధానంగా కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ కఠిన ఆంక్షలు అమలు చేయాలి అనేది ప్రభుత్వాల ఆదేశాలు. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు, డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చూసుకుంటే కనుక కాలేజీలు అలాగే ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ నెల 31వ తేదీ వరకు ఖచ్చితంగా ఆన్లైన్ తరగతులే కొనసాగించాలి తప్ప కాలేజీలు ఏర్పాటు చేయడానికి వీలు లేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో. అలాగే పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, పార్కులు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు ఇవన్నీ మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభించాలి అనేది తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి అయితే వీలు లేదు, ఎందుకంటే అన్లాక్ 5.0లో భాగంగా కేంద్రం అయితే అనుమతులు ఇచ్చింది సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం ఎప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయాలి అనేది త్వరలో ఒక ప్రకటన చేస్తాము అనేది. అయితే ఈ నెల 15వ తేదీ నుంచి డీ స్కాలర్ ల్యాబ్ ఫీజుల కోర్సులు అందిస్తున్న ఉన్నత విద్యా సంస్థలు అయితే ప్రారంభించుకోవచ్చు. ఇంకా ప్రధానంగా స్పోర్ట్స్ మ్యాన్లకి, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దీంతోపాటు కరోనా నిబంధనలు అమలు చేయాలి. అలాగే కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు 100 మందితో కూడిన కార్యక్రమాలు ఏదైనా చేసుకోవచ్చు. అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, లేదంటే అంత్యక్రియలకు సంబంధించి కానివ్వండి, శుభకార్యక్రమాలు ఏదైనా 100 మంది అయితే మించకూడదు కంటైన్మెంట్ జోన్లో. ఇది ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ రూల్ అన్నమాట. ఇది కంటైన్మెంట్ జోన్లో 100 మందిని మించి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. 100 మంది లోపు వాళ్ళైతే హాజరవ్వచ్చు. ఒకవేళ అంతకు మించి ఎక్కువ పాల్గొనాల్సి ఉంటే స్థానిక కలెక్టరేట్ దగ్గర, అలాగే పోలీసు, జిల్లా ఆరోగ్య శాఖ దగ్గర ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. అలాగే ఈ 2B బిజినెస్ ఎగ్జిబిషన్స్ ఏవైతే ఉంటాయో అవి రన్ చేసుకోవచ్చు, అంటే ప్రారంభించుకోవచ్చు. అలాగే 10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ళు దాటిన వృద్ధులు, గర్భిణులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే గనక, అంటే గర్భిణీలు కానివ్వండి, 65 ఏళ్ళు దాటిన వృద్ధులు కానివ్వండి, 10 ఏళ్ళలోపు చిన్నారులు కానివ్వండి, వాళ్ళలో ఏదైనా కాస్తంత అనారోగ్యం ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి, ఇంటి నుంచి బయటికి రాకూడదు, డాక్టర్ని సంప్రదించాలి, అత్యవసరమైతే ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలి, అంతే తప్ప బయట తిరగడానికి అయితే వీల్లేదు. ఇవి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు. అన్లాక్ 5.0లో కఠినతరమైన నిబంధనలు ఇవన్నీ. ఇవన్నీ పాటించకుండా ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం హెచ్చరించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.